రాష్ట్ర స్థాయి మొదటి పవర్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ పోటీలో కర్నూలులో ఘనంగా ముగిశాయి. నగర సమీపంలోని దిన్నదేవరపాడు వద్దనున్న స్కందా హిల్స్లో నిర్వహించారు ఈ పోటీల్లో అండర్ 14 17 19 మూడు విభాగాల్లో క్రీడలకు పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన కిక్ బాక్సింగ్ పోటీల్లో 150 మంది విద్యార్థులకు పాల్గొని ప్రతిభను చాటారు. ముగింపు కార్యక్రమంలో వైసీపీ యువనాయకులు ధర్మ పాల్గొని విజేతలకు సర్టిఫికేట్లను అందించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల చదువుల్లో చురుగ్గా రాణిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులను తల్లిదండ్రులు చదువుకే పరిమితం చేయకుండా క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మధుసూదన్ రెడ్డి, రంగా, ధర్మేందర్ గౌడ్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. లో 25 నుంచి 30 మంది స్టూడెంట్స్ మాత్రమే పాల్గొనడం జరిగింది. ఈసారి సుమారుగా 100 నుంచి 150 మంది విద్యార్థులు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ గేమ్స్లో పాల్గొనడం అనేది చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ గేమ్కి వీళ్ళందరినీ పంపించడం అనేది, అంటే వీళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయము. ఈ గేమ్స్, ఇలాంటి గేమ్స్ ఆడించడం వల్ల పిల్లలలో మనోధైర్యాన్ని పెంచడము, ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఉండే విధంగా పిల్లలు చాలా నైపుణ్యంగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఇలాంటి గేమ్స్ కన్నింటి కూడా ప్రోత్సహించాలని మరీ మరీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ సభ్యులకు, కోచ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ. దీంట్లో దాదాపు 150 మంది విద్యార్థులు పాల్గొని బంగారు పథకాలు, అదేవిధంగా వెండి పథకాలు, బ్రాంజ్ పథకాలు సాధించడం జరిగింది. దాదాపు ఇక్కడ నలుమూలల జిల్లాల నుంచి ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ రింగ్ ఫైట్ అనేది భారతీయ ప్రాచీన యుద్ధ కళ. దీనిని ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 20 రాష్ట్రాల్లో ఇది రూపొందింది. అదేవిధంగా ఈరోజు ఈ రింగ్ ఫైట్ అనే గేము మొదటి రౌండ్లో ఒక తాడుతోటి గుంజడం జరుగుతుంది. రెండవ రౌండ్లో బాక్సింగ్ తరహాలో పంచెస్, ఫేస్ పంచెస్ ఉంటుంది. మూడో రౌండ్లో కిక్స్ ఉంటుంది. అదే నాలుగో రౌండ్లో పంచెస్ కిక్స్ ఉండడం వల్ల ఈ నాలుగు రకాల అయినటువంటి ఈ యుద్ధ కళని మొత్తం అంతా కలిపి ఒక రింగ్ ఫైట్ గేమ్గా, దీన్ని మరొక పేరు పిడుగుద్దులాటంగా డెవలప్ రాష్ట్ర స్థాయి ఆర్ జాతీయ స్థాయిగా రూపొందించడం. ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.